హలో మామ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం బ్లాక్ గ్రేప్స్ అనేవి తినొచ్చా తినకూడదు అనేది వీడియో చేస్తున్నాను. సో మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ పనులు తినాలి, ఏ పనులు తినకూడదు, ఏ కూరగాయలు తినాలి, ఏ కూరగాయలు తినకూడదు అని చాలా డౌట్ అనేది వస్తుంటుంది, ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఏవి తినాలి ఏవి తినకూడదు అని తెలిసిపోతూ ఉంటాయి. అందులో పెద్దవాళ్ళు ఎవరో ఒకటి చెప్పింటారు కాబట్టి వాళ్ళకి అలా సరిపోతుంది. ఒకవేళ మనం ఒక్కడమే ఉన్నాము, అలాగే హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, సో అతని దగ్గర ఉన్నప్పుడు మనకి ఏం తెలియనప్పుడు మనం సార్కి పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటి అది తింటున్నావు ఇది తింటున్నావా అని కసురుకుంటూ ఉంటారు కదా. సో మనకంతా మనకు తెలియదు, సో వాళ్ళని అడిగితే వాళ్ళు అలా అంటారు. అలాంటప్పుడు మనము ఏం చేయాలని నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. సో బ్లాక్ గ్రేప్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తీసుకుంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా, సో బ్లాక్ గ్రేప్స్ తినడం వల్ల ఏమైనా బేబీకి మంచి అవుతుందా లేకపోతే చెడు అవుతుందా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో బ్లాక్ గ్రేప్స్ అనేవి తినడం వల్ల ఏమో, బ్లాక్ గ్రేప్స్ అనేవి వీటిలో వచ్చేసి విటమిన్ సి, విటమిన్ ఏ అనేది ఉంటుందన్నమాట. సో వీటి వల్ల బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. బట్ కానీ ఏంటంటే ఇందులో ఉన్న కెమికల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల, అలాగే రసాయనాలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్ ఇవి తినటం విషపూరితంగా మారి ప్రెగ్నెన్సీకి ఒకవేళ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటారన్నమాట. సో అందుకని బ్లాక్ గ్రేప్స్ అనేవి తినకూడదు అంటారు. ఇంకొకటి వచ్చేసి మనం బ్లాక్ గ్రేప్స్ అనేవి తింటే ముందుగానే మనకి ప్రెగ్నెన్సీలో కాంట్రిబ్యూషన్, అంటే మలబద్ధకం అనేది మోషన్ అనేది ఫ్రీగా రాకోకుండా ఉంటుంది. సో బ్లాక్ గ్రేప్స్ అనేవి తినడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన ఉన్న బ్లాక్ కలర్ లేయర్ అనేది మనం తిన్నా కూడా అరగకపోవడం వల్ల మన కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ కావడం అందుకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ జరగడం వల్ల మనకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ జరుగుతుంటుంది, మోషన్ అనేది ఫ్రీగా రాకోకుండా ఉంటుంది కాబట్టి మనము వీలైనంత వరకు బ్లాక్ గ్రేప్స్ అనేవి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకొకటి వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అనేవి ఎప్పుడైనా పడగడుపున అంటే మార్నింగ్ టైమ్స్ అలా తీసుకోకూడదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. హార్ట్ బర్న్ ఇక్కడ వచ్చేసి మనకి ఎముకలు, ప్రక్కటి ఎముకల దగ్గర బాగా మంటగా రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం, కడుపులో మంటగా రావడం ఉంటుంది. సో విటమిన్ సి ఎక్కువ ఉన్న ఈ గ్రేప్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు బ్లాక్ గ్రేప్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే బ్లాక్ గ్రేప్స్ కింద ఒకవేళ మీకు తినాలని అనిపిస్తే మినిమం ఒక 5 or 6 కానీ ఒక 2 or 3 కానీ తినొచ్చు. అది కూడా మీ విటమిన్ అంటే ఎక్కువ పుల్లగాలు ఎక్కువకుండా నార్మల్ కొంచెం తీపిగా ఉంటాయి కదా, ఎక్కువ బాగా మాగిన పండ్లు కొన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కొంచెం మంచిగా తీయగా ఉన్న పండ్లు తీసుకొని తినడం వల్ల మంచిదే. బట్ వీలైనంత వరకు బ్లాక్ గ్రేప్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.